నమస్కారం టీఎఫ్సీ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార ఫరాలు కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి యాదేవి సర్వభూతూ రూపేణ సంస్థ నమస్తే 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 నమో నమ మేషరాశిలో కుజరాహులు ఇద్దరు కలిసి ఉన్నారు వృషభంలో చంద్రుడు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ప్రారంభించి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు మిథునంలోను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు కర్కాటకంలోను చంద్రుడి యొక్క సంచారం అలానే శుక్రుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు రవి కర్కాటకంలోను బుధుడితో కలిసి కేతు వచ్చేసేసి తులారాశిలోను శని మకర రాశిలోను గురుడు మీనరాశిలోను ఇది ఈ వారం ఉండేటువంటి గ్రహాల యొక్క సంచారం ఇది మేషాది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపెడుతుంది ముందుగా ఈ వారం ఒక ప్రత్యేకత వార ప్రారంభంలో మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం ఇలా వరుసగా వచ్చేసేసి గ్రహాలు ఒక దండలాగా ఉండటం తర్వాత గురుడు శని కుజుడు మూడు గ్రహాలు స్వక్షేత్రంలో ఉండటం చంద్రుడు వారాంతానికి స్వక్షేత్రంలో ఉండి గురు శని చంద్రుడు వీళ్ళ యొక్క విశేషమైనటువంటి ఒక త్రికోణ స్థితి దీనివల్ల గ్రహాల యొక్క ఫలితాలు కొంత శుభదాయకంగాను కొన్ని రాశుల మీద విశేషమైనటువంటి ఫలాన్ని అందించే విధంగానే ఉంటుందని చెప్పచ్చు అది ఏ రాశుల మీద శుభ శుభత్వాన్ని ఏ రాశుల మీద వచ్చేసేసి కొంత కఠినమైనటువంటి ఇబ్బందిని కలిగిస్తుందో చూద్దాం తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఫలితాలు చూసుకున్నట్లయితే మంచి స్త్రీలాభం భూలాభం అదేవిధంగా వచ్చేసి వివాహం కాని వారికి వివాహపరమైనటువంటి ప్రయత్నాలు విజయవంతం కావటం లేదంటే వివాహానికి సంబంధించినటువంటి మాటలు లేదంటే దానిలో సంబంధాలు కుదుర్చుకోవటం దాని విషయంలో కొంత ముందుకు వెళ్ళడానికి అవకాశం కలుగుతున్నదిగా చెప్పాలి అయితే గురుడు అర్ధాశ్రమంలో వల్ల కొంత ఆలస్యమైనప్పటికి కూడా ఒక నిర్ణయం తప్పనిసరిగా తీసుకోగలుగుతారు ఆ నిర్ణయం మీ జీవితాన్ని ఒక సుస్థిరమైనటువంటి స్థాయిలో నిలిపేదిగా అవుతుంది చాలా విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు భవిష్యత్తులో భాగస్థుల నుంచి కానివ్వండి లేదంటే భాగస్వామ్యం నుంచి కానివ్వండి లేదంటే జీవిత భాగస్వామి నుంచి కానీ పొందటానికి ఆస్కారం కలుగుతున్నది శని ధనస్థానంలో ఉన్నప్పటికీ కూడా స్వక్షేత్రంలో ఉన్న కారణం చేత ఇప్పుడు పెట్టుబడులు పెట్టిన వాటికి భవిష్యత్తులో మంచి విలువైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు స్తబ్దంగా ఉన్నటువంటి వాతావరణం నుంచి మరల పుంజుకునే విధంగా మార్పులు రాబోతున్నాయి ఆ మార్పులు మీ జీవితాన్ని ఒక సువర్ణమైనటువంటి మార్గంలోకి మళ్ళీ స్థాయి అతిశయోక్తి కాదు చక్కని విశేషమైనటువంటి యోగం దూరదేశంలో ఉన్నటువంటి వ్యక్తులతో వల్ల సహకారం వల్ల సక్ష్యం వల్ల లాభాన్ని పొందగలుగుతారు చతుర్థంలో ఉన్నటువంటి గురుడు వల్ల ప్రయాణ ఆవశ్యకత తప్పనిసరిగా ఉంది ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు కానీ ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయని ఖచ్చితంగా చెప్పవచ్చు గురుడు స్వక్షేత్ర స్థితి కాబట్టి భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల కాలం పాటు స్థిరంగా ఏర్పడేటువంటి బంధం ఈ వారం కలుగుతుంది అంతేకాకుండా ఆ వ ఈ వారం కలిగేటువంటి బంధం కొన్ని సంవత్సరాల పాటు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు అర్ధాస్తమ గురుడు అదేవిధంగా సప్తమంలో శుక్రుడు రెండు శుభగ్రహాలు వర్ష కోణాల్లో ఉండి మీ యొక్క ప్రాధాన్యతను మీ యొక్క విజయవంతమైనటువంటి ఫలితాలలో భాగస్వాముల యొక్క ఆవశ్యకతను తప్పనిసరిగా నొక్కి చెప్తున్నాయి కాబట్టి మీరు ఏ ఒక వ్యక్తిగా దానికంటే ఒక శక్తిగాను ఒక నలుగురు సమూహంతో కూడుకొని విశేషమైన ఫలితాలు పొందగలుగుతారు కాబట్టి భాగస్వాముల యొక్క ఆవశ్యకతను వాళ్ళ యొక్క ప్రాధాన్యతను గుర్తించవలసిన అవసరం ఉంది స్త్రీల వల్ల తీల సహాయం వల్ల లాభం కలుగుతుంది స్త్రీలైతే పురుషుల వల్ల లాభం కలుగుతుంది కాబట్టి ఈ స్థితిలో మీరు మంచి ఫలితాల కోసం మీ యొక్క జీవిత భాగస్వామిని కానివ్వండి మీకు ఇష్టమైనటువంటి మనస్సుకు నచ్చినటువంటి వ్యక్తిని పేరుపైన కానీ ఆధారపడవచ్చు తద్వారా వచ్చేసి మీరు అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు కలుగుతాయి స్పెక్యులేషన్ స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టడానికి అంత అంతా అనుకూలమైనటువంటి కాలం మీ యొక్క వ్యవహారాలను కానివ్వండి వ్యాపారాన్ని కానీ విస్తరించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పవచ్చు ఈ వారం మీకు అదృష్టాన్ని కలిగించేటువంటి సంఖ్యగా చూసుకున్నట్లయితే ఎనిమిది అదృష్టాన్ని కలిగిస్తుంది నీలం వర్ణం అనుకూలమైన కాలం అనుకూలమైనటువంటి వర్ణం అదేవిధంగా వచ్చేసి మానసిక పరమైనటువంటి ఆందోళన తగ్గడం కోసం అమ్మవారిని ఆరాధించండి స్త్రీ శక్తిని ఆరాధించిన దానివల్ల మానసిక పరమైనటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బందులైనా తొలుగుతాయని చెప్పవచ్చు